జనవరి 27వ తారీఖున ఊహించని రీతిలో తీవ్రమైన గుండె నొప్పితో కుప్పకూలిపోయారు మన హీరో తారక రత్న. ఆయన ఆరోగ్య పరిస్థితి అంతటా ఆందోళనకరంగా మారింది. నందమూరి కుటుంబ సభ్యులంతా హుటాహుటిన బెంగళూరుకి తరలి వెళ్లి NH హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న తారక రత్న ఆరోగ్య పరిస్థితిని అడిగి మరీ తెలుసుకుంటున్నారు. మరోపక్క హాస్పిటల్లో తారక రత్నకి ట్రీట్మెంట్ చేస్తున్న స్పెషల్ డాక్టర్ల బృందం ఆయనకి శత విధాల ప్రయత్నం చేస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేలా చూసుకుంటూ ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఓ ఆశ్చర్యకరమైన విషయమే, అసలు NH హాస్పిటల్లో తారక రత్న గారికి ఇస్తున్న ట్రీట్మెంట్ ఏంటి? దాదాపు 15 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా ఎందుకు ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు అన్న విషయాన్ని వెలుగులోకి తీసుకురావట్లేదు అంటూ లేటెస్ట్గా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరి ఆ విషయంలోకి వెళ్తే, నందమూరి వారసుడిగా సినీ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు తారక రత్న. మొదట్లో నటించిన సినిమాలు పెద్దగా హిట్నివ్వకపోయినప్పటికీ ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్గా నెగిటివ్ షేడున్న పాత్రలో నటించి నటుడిగా రాణించారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ తరపున ఈ మధ్య కాలంలో ప్రారంభమైన పాదయాత్రకని బయలుదేరిన ఆయన అనూహ్య పరిస్థితుల్లో తీవ్రమైన గుండె నొప్పితో కుప్పంలో అక్కడికక్కడే పడిపోవడం, వెంటనే ఆయన్ని బెంగళూరులోని నారాయణ హృదయాల హాస్పిటల్కి తరలించడం, ICUలో ఉండి ట్రీట్మెంట్ అందించడం, ఇవన్నీ అలా ఒకదాని వెంట ఒకటి జరగడం నందమూరి కుటుంబ సభ్యుల్ని తీవ్రమైన ఆందోళనకి గురి చేసిన సంఘటన. ఇదిలా ఉంటే నారాయణ హృదయాలయ హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ICUలో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న తారక రత్న కోసం డాక్టర్లు ఏం చేస్తున్నారో తెలిస్తే ప్రతి ఒక్కరూ నోరెళ్ల పెట్టవలసిందే. ఆయనకి గుండెలో 90% బ్లాకేజ్ ఉందని, దానివల్లే ఆయన ఇంతటి విషమ పరిస్థితుల్లో పడిపోయారని, హాస్పిటల్లో జాయిన్ అయిన వెంటనే ఆయనకి ఇమీడియట్గా ఓ హార్ట్ సర్జరీ కూడా చేశారట. వెంటిలేటర్ మీద ఉంచి ICUలో ఒక ప్రత్యేక డాక్టర్ల టీం పర్యవేక్షణలో ఆయనకి అతి కీలకమైన ట్రీట్మెంట్ జరుగుతోంది. ఇదిలా ఉంటే మిగతా అవయవాల పనితీరు బాగానే ఉన్నప్పటికీ ఆయన కుప్పకూలి పడిపోయిన సమయానికి బ్రెయిన్లో ఆక్సిజన్ అందక ఆయనకి బ్రెయిన్ డ్యామేజ్ అయిందట. అవునండి, వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన విషయం ఇదే. అలా బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడంతోనే ఇంకా తారక రత్న గారు స్పృహలోకి రాలేదని, బ్రెయిన్ పనితీరు తగ్గిపోవడం, అంతేకాకుండా తల మీద కూడా వాపు కూడా ఉందని, ఆ వాపు తగ్గిపోయి ఆయన పూర్తిగా క్యూర్ అవ్వాలి అంటే స్పెషల్ న్యూరాలజిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ని చేయిస్తున్నారు. అంతేకాకుండా ఓ ప్రత్యేక డాక్టర్ల బృందం తారక రత్న బ్రెయిన్ డ్యామేజ్ ఎంతవరకు అయ్యింది అనే దానిపై గడిచిన కొద్ది రోజులుగా బ్రెయిన్కి సంబంధించిన ట్రీట్మెంట్ని ఇస్తూ న్యూరాలజీ డాక్టర్స్ ఎప్పటికప్పుడు తారక రత్న బ్రెయిన్ పనితీరును పరీక్షిస్తూ దానికి తగ్గట్టుగా టెస్టులు స్కాన్లు చేసి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ట్రీట్మెంట్ని అందిస్తున్నారట. అలా నారాయణ హృదయాలయ హాస్పిటల్లో జాయిన్ అయిన మొదటి రోజు నుండి నేటి వరకు ప్రత్యేకమైన డాక్టర్ల బృందం పర్యవేక్షణలో తారక రత్న గారికి జరుగుతున్న కీలకమైన ట్రీట్మెంట్ ఇది. ఇక ఆ ప్రత్యేక డాక్టర్ల బృందం కూడా తారక రత్న ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత ఇలా ఉంటే తారక రత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకో 2-3 రోజుల్లో ప్రత్యేకమైన హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయనున్నారట హాస్పిటల్లోని డాక్టర్లు. మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత అసలు NH హాస్పిటల్లో డాక్టర్లు తారక రత్నకు చేస్తున్న ట్రీట్మెంట్ ఏంటో తెలుసా అంటూ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ తారక రత్న గారు పూర్తి ఆరోగ్యంతో త్వరగా తేరుకొని మళ్లీ మన ముందు కనిపించాలని మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టేద్దాం. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.